హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యూనిక్ డిజేబిలిటీ ఐడి గురించి తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి ఏంటనేది, దాని యూసేజ్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది మన సబ్స్క్రైబర్ రాజీవ్ రెడ్డి అని ఆయన అడిగారు చేయమని చెప్పి వీడియో, అందుకని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. చివరి దాకా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెంట్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమీ చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంప్యూటర్ స్క్రీన్కి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైనా బ్రౌజర్ పర్లేదు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ యూనిక్ డిజేబిలిటీ ఐడి అనే సైట్ని మీరు ఓపెన్ చేయాలి. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఈజీగా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఫ్రెష్ అంటే కొత్తగా అప్లై చేసేలా ఉంటే కనుక ఇక్కడ రిజిస్టర్ అనేది కనపడుతుంది, చూసారు కదా, దీన్ని ప్రెస్ చేయండి. లేదు ఆల్రెడీ మీకు దీంట్లో అప్లై చేసి చిన్న చిన్న మార్పులు ఏమైనా చేయాలి, చేంజెస్ అనేది అనుకుంటే కనుక ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి మీరు కావాలంటే కనుక చేంజెస్ కూడా చేయొచ్చు అనమాట. లాగిన్ అంటే ఏం లేదు, మీకు ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారనమాట. ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేసేసి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు, అంతే. ఇప్పుడు రిజిస్టర్ అనే దాని మీద ప్రెస్ చేద్దాం. కొత్తగాను ప్రెస్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్లో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ని కూడా మార్చుకోవచ్చు. చూడండి, లాంగ్వేజెస్ అనేవి ఇన్ని ఉన్నాయి. నేను తెలుగు అనేది సెలెక్ట్ చేస్తాను. చూసారు కదా, తెలుగులో మారింది. ఇక్కడ చూడండి, మిమ్మల్ని అడిగే డాక్యుమెంట్స్ ఫస్ట్ ఏంటనే చూద్దాం. మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన మిమ్మల్ని ఫోటో అడుగుతుంది, నెక్స్ట్ సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ అడుగుతుంది అనమాట. ఇవి స్కాన్ చేసుకుని మీ దగ్గర ఉంచుకోండి. అప్లికేషన్ ఫిలప్ చేసేప్పుడు ఈ రెండు అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేమ్ అడ్రస్ అయితే కనుక సేమ్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ అనేది ప్రెస్ చేస్తే మిమ్మల్ని డిజేబిలిటీ గురించి అడుగుతుంది అనమాట. మీ డిజేబిలిటీ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. ఇక్కడ నో, మీకు సదరన్ సర్టిఫికేట్ లేదంటే కనుక నో అనేది టిక్ చేసి అక్కడ ఏం అడిగితే ఆ టైంకి అది అడగండి. ఇది ఎప్పటికప్పుడు సైట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. నేను చెప్పిన ఫార్మాట్లోనే ఉండాలని రూల్ లేదు. అది నాకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఎస్ అనేది ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నన్ను డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంది. ఏంటి? డిజేబిలిటీ సర్టిఫికేట్ అంటే సాధారణ సర్టిఫికేట్ అనమాట. నేను అది అప్లోడ్ చేశాను. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగింది, సర్టిఫికేట్ సంబంధించింది ఆ నెంబర్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఎప్పుడు ఇష్యూ అయింది ఆ డేట్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ అలాగే మీకు దేని నుంచి వచ్చింది అంటే గవర్నమెంట్ నుంచా లేకపోతే దేని నుంచి వచ్చింది అనేది మీ సర్టిఫికేట్లో ఉంటాయన్నమాట. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతాను. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. మీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది అడుగుతున్న ఇన్ఫర్మేషన్ అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేయండి. నెక్స్ట్ ఈ రేషన్ కార్డు కూడా మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పుడైనా అడగచ్చు. స్కాన్ కాపీ అనేది నేను అడిగే టైంకి నన్ను అడిగిన డాక్యుమెంట్స్ మాత్రం నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది సైట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. నేను చాలా సైట్లను అబ్జర్వ్ చేయడం అంటే ఏం లేదు, చాలా వీడియోలు చూశాను. ఇది ఆల్రెడీ హిందీలోనే ఇంగ్లీష్లోనే అందరూ చేశారు. వాళ్ళ టైంకి ఉన్న దానికి ఇప్పుడున్న టైం దానికి కూడా చాలా చేంజెస్ అనేది అబ్జర్వ్ చేశాను నేను. అందుకని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను అనమాట. మీకు ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చేయండి. లాస్ట్లో మళ్ళీ ఏంటంటే మీకు ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీ ఆధార్ కార్డు కానీ ఓటు గుర్తింపు కార్డు కానీ ఏదైతే అది కానీ మీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి, రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఒకవేళ సాధారణ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఆ సాధారణ సర్టిఫికేట్తో ఆధార్ కార్డు కానీ ఏదైతే అది కరెక్ట్గా ఉండాలి, చిన్న మార్పులు కూడా లేకుండా చూసుకోండి. చూసుకొని ఇవన్నీ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఎప్పుడైనా కనుక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మనం అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉంది. నెక్స్ట్ అలాగే ఈ కార్డ్ అని చెప్పేసి ఇది ఉంది. ఇక్కడ మనం ఒకసారి లాగిన్ అవుదాం. మీకు లాగిన్ అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒకవేళ మీ దగ్గర కరెక్ట్గా అంటే కంప్యూటర్ అలాంటిది ఏది లేదు అనుకుంటే కనుక మీరు మీ సేవలోకి వెళ్ళి డిజిటల్ సేవ అనేది వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. వాళ్ళ ద్వారా చేశారంటే కనుక మీకు కొంచెం ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి మనం. చూసారు కదా, ఇప్పుడు ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ కావాలంటే ఒకవేళ మీకు ఆ టైంకి డౌన్లోడ్ అవ్వకపోతే కనుక అప్లికేషన్ రిసిప్ట్ అనేది తర్వాతనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు ఐకాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఒక్కసారి ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది అంటే మీరు మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వెరిఫై చేసుకుంటారు. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొన్ని రోజులకి ఇక్కడ డౌన్లోడ్ యువర్ ఈ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుందన్నమాట. ఈ మై అకౌంట్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ యూ ట్రాకింగ్ ఐడి వీటిల్లోనే అది కూడా యాడ్ అవుతుంది అనమాట. సబ్మిట్ అనేది అప్పుడు అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత టైం పడుతుంది. అలాగే ఇంటికి మీకు ప్లాస్టిక్ కార్డ్ అనేది వస్తుంది అనమాట, ఒక ఏటీఎం కార్డు లాగా ఇంటికి పంపించేస్తారనమాట. ఒకవేళ పంపించలేదు చాలా లేట్ అవుతుంది అంటే సంవత్సరాలు అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా జిల్లాకు సంబంధించింది, అక్కడికి వెళ్ళి మీరు అడిగితే కనుక ఈ నెంబర్ అనేది ఇచ్చేస్తే కనుక వాళ్ళనే మీది ప్రొవైడ్ చేస్తారనమాట. అలా కూడా తీసుకోవచ్చు ఈజీగానే. మీకు కావాలంటే కనుక మీ అప్లికేషన్ స్టేటస్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు కావాలంటే ఈ కార్డు అని చెప్పేసి చెప్పాను కదా ఇందాక, డిజేబిలిటీ కార్డు, ఇక్కడ నుంచి కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ప్రొఫైల్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కూడా మీరు ఇక్కడ డైరెక్ట్ చేంజ్ చేసి ఇచ్చు అనమాట. దీనివల్ల బేసిక్గా యూసేజ్ ఏంటంటే 3 కార్డ్స్ అనేది మనం క్యారీ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే మనకి సర్టిఫికేట్ ఉంటుంది, నెక్స్ట్ రైల్వేకి సంబంధించింది ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ మనకి కార్డు అంతమాటు ఎక్కడికైనా వెళ్తే కనుక మీకు డిజేబిలిటీ కార్డు చూపించండి, ఐడెంటిఫికేషన్ కార్డు అంటారు. వాటిలన్నిటికీ ఆల్టర్నేట్గా ఈ కార్డు అనేది పనిచేస్తుంది అనమాట మీకు. అలాగే మ్యాగ్నెట్ స్ట్రిప్ ఉంటుంది అనమాట వెనకాల, అంటే మన ఏటీఎం కార్డ్స్కి అలాగే స్వైప్ చేసుకుంటాం, అలాగే ఒక స్ట్రిప్ కూడా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. సర్టిఫికేట్ ఆన్లైన్లో కూడా అబ్జర్వ్ చేసినప్పుడు కూడా కొన్నిటికి స్ట్రిప్స్ ఉన్నాయి కొన్నిటికి లేవు అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది ఈ సైట్ అనేది, కరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇది చేంజ్ అవుతూ ఉంది కాబట్టి సైట్ అనేది. ఒకవేళ నా కార్డు అనేది ఈ లోపల అంటే ఒక 2-3 నెలలో కనుక వస్తే కనుక మీకు ఆ కార్డును కూడా కరెక్ట్గా చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే కనుక అప్లికేషన్ అనేది మీరు ఇలా ఫిలప్ చేసేసి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.